హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డనర్ సీడ్ బ్యాంక్ ఈరోజు మనం తెలుగు గార్డెనర్లు అయితే ఈ వంకాయల హార్వెస్ట్ అయితే చేయబోతున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని వంకాయలు అయితే కాసినాయి మా గార్డెన్లో అవైతే ఇంకా ముదిరిపోతున్నాయి అందుకని మేము ఆలస్యం చేయకుండా హార్వెస్ట్ చేయబోతున్నాము మీరు చూసినట్టయితే అక్కడక్కడ కొన్ని వంకాయలు అయితే కాసున్నాయి మరీ ఎక్కువ వంకాయలు అయితే కాయలేదు కానీ ఒక్కొక్క చెట్టుకి రెండు మూడు వంకాయల అయితే కాసినాయి అయితే నేను ఇప్పుడు ఆరోజు చేయబోతున్నాను అలాగే మీరు చూసినట్టయితే కొన్ని వంకాయలు ఇక్కడ తెల్ల తెలుపు రంగులో ఉన్నాయి ఫస్ట్ ఇనిషియల్ కాసినప్పుడు అయితే అవి వంకాయ రంగులో ఉన్నాయి కాకపోతే కొన్ని రోజులకి ఏంటంటే అవి తెల్లగా మారినాయి దానికి రీజన్ ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి అలాగే ఏంటంటే ఈ వంకాయల మొక్కలన్నిటిని ఏంటంటే నేను చిన్న చిన్న కంటైనర్లోనే వేసాను కానీ ఇవైతే బాగా పెరిగి మంచి కా కాపునైతే ఇచ్చినాయి అది కూడా ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం వంకాయలను హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీరు చూడవచ్చు అక్కడక్కడ రెండు మూడు కాయలు చప్పులు ఏంటంటే ప్రతి చెట్టుగా ఉన్నాయి అలాగే మనం ఎప్పుడైనా వంకాయ మొక్కల్ని ఇలా పెంచుకునేటప్పుడు ఏంటంటే కనీసం ఒక పది మొక్కల్ని అలా పెంచుకుంటే మన ఫ్యామిలీకి సరిపడ్డ వంకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అదే ఒకటి రెండు అయితే మన ఎంటైర్ ఫ్యామిలీకి అయితే సరిపోవు కాబట్టి మనం మొక్కలు పెంచుకునేటప్పుడు మనం అలా ప్లాన్ చేసుకోవాలి ఏంటంటే ఒక పది మొక్కల దాకా పెంచుకున్నామంటే మనకి ఒక్కొక్క చెట్టుకి అట్లీస్ట్ రెండు మూడు కాయలు కాసినా కానీ మనకి మన ఫ్యామిలీకి సరిపడా కాయలు అయితే మనకి మనం పొందవచ్చు అలాగే మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని కాయలని అయితే మనం విత్తనాలు వదిలేసాము ఆ కాయలు కూడా ఏంటంటే ఎల్లో కలర్లోకి మారిపోయినాయి ఎందుకంటే అవి బాగా ముదిరిపోయినాయి ఇంకా ఎల్లో కలర్లోకి మారిపోయినాయి నేనైతే అలాగే ఉంచాను నేను తర్వాత అయితే వీటిని తీసేసి ఎండబెట్టి విత్తనాలు అయితే వీటి నుంచి సేకరిస్తాను అలాగే వాటిని కూడా మనం సీడ్ బ్యాంక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు చూడవచ్చు ఇక్కడ నాకైతే ఎక్కువ కాయలైతే రాలేదు చాలా తక్కువ వచ్చినా కానీ మన ఓన్గా పండించుకునే దానిలో చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అలాగే మీరైతే ఈ హార్వెస్ట్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారో నా కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ చూపిద్దామని చిన్న హార్వెస్ట్ వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే Bye-bye.